భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటో నడుపుకుని జీవనం సాగించే వేలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకం రద్దు చేయకపోతే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ భద్రాద్రి జిల్లా కన్వీనర్గా ఈ యొక్క నిరసన దీక్షను ఈరోజు కొత్తగూడ పట్టణంలో ప్రారంభించాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు సర్వీస్కి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులకు మద్దతుగా ఈరోజు కొత్తగూడ పట్టణంలో ఈ యొక్క దీక్ష చేపట్టడం మొదలుపెట్టినాం. గత నెల రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆమరణ దీక్ష సారి ఆత్మహత్యలకు మేము సంఘీభావం తెలియజేస్తూ వారిని దృఢంగా ఉండాలని వారిగా మేము మద్దతు పలుకు ఈ యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్గా మహిళలకు ఏదైతే సర్వీస్ ప్రారంభించారో ఉచిత బస్సు సర్వీస్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో మాకు డ్రైవర్లుగా నెలకి 15,000 జీవన ఉపతి కలిగించాలని ప్రధాన డిమాండ్తో ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టాము.